నమస్కారం, ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సరస్వతి పవర్ ప్లాంట్ కి భూములిచ్చిన రైతులకి అండగా ఉంటా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా. కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ధ్వజమెత్తిన మాజీ మంత్రి అంబటి. భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన దేవస్థానాలు. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం చెన్నాయపాలెంలోని సరస్వతి పవర్ భూముల్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం పరిశీలించారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సరస్వతి పవర్ ప్లాంట్ కోసం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలని భయపెట్టి భూముల్ని లాక్కున్నారని విమర్శించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చలేదని ధ్వజమెత్తారు. 400 ఎకరాల అటవీ భూముల్ని రెవెన్యూ భూములుగా మార్చిన అంశంపై విచారణ జరుపుతామని, ప్రాజెక్టుల పనులు ఎందుకు ప్రారంభం కాలేదో తేల్చాలని అధికారుల్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పవర్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన ప్రతి రైతుకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాచవరం మండలం దాచేపల్లి మండలంలో సరస్వతి పవర్ ప్లాంట్ కోసం గత ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడు ఆయన సొంత కంపెనీ 86% ఈ సరస్వతి పవర్ ప్లాంట్ లో మన 2000 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీన్ని తీసుకొచ్చారు. దీన్ని ఆ రోజున ఒకటే మాట్టించారు, ఇక్కడున్న మేము మన పిల్లలకి మేము ఉద్యోగాలు ఇస్తాం, మీ భూములు మాకు అమ్మండి అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అటు తేలి ఇటు తేలి రాష్ట్ర ప్రజల సమస్య, మీ ఇంటి సమస్య, మంచిది ఇష్టం లేకుండా భూములు అమ్మారు. గతంలో పెట్రోల్ బాంబులేసి మణికంట స్ట్రైట్ ఉన్నాడు, బాంబులేసి భయపెట్టారు. ఇక్కడ మణికంట చిన్నంగా ఉన్నాడు, ఎమ్మెల్యే గారితో మాట్లాడతాము, మణికంట భరోసా ఇవ్వడానికి వచ్చాం, మీకు ధైర్యంగా ఉండడానికి వచ్చాం. మేము వాళ్ళు కోడలు శివప్రసాద్ గారిని ఉపాడాక్టర్ ఇదొచ్చాడు, కోడెల శివప్రసాద్ గారిని 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనుకోవచ్చు. ఆయన్ని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పుడు వచ్చేసిన ఫర్నిచర్ ని ఇంకా అసెంబ్లీ కట్టలేదు. ఇంకా అప్పటికి స్వామి స్వామిని దింప టైంలో ఫర్నిచర్ ఎక్కడ పెట్టాలో తెలియక ఆయన ఆఫీస్ లో పట్టక ఆయన ఇంట్లో పెట్టి తర్వాత లెటర్ రాశారు అసెంబ్లీకి, సరిగ్గా ఫర్నిచర్ ఉండిపోయింది, మీరు తీసుకెళ్ళండి లేదంటే కట్టేమంటే కట్టేస్తారని. ఆయన మీద ఆయన్ని కృషించి కృషించి వేధించి చంపించేశారు. అలాంటిది ఈ రోజున 100 ఎకరాలు ఎన్ని 100 ఎకరాలు ఇంకా తెలియదు, 1500 ఎకరాలు 20 లక్షల ఫర్నిచర్ ని కోడెల శివప్రసాద్ గారు చెల్లించలేదని చెప్పి ఇంత వేధించిన వ్యక్తి ఈ రోజున సరస్వతి పవర్ ప్లాంట్ అని చెప్పి ఈ రోజున ఈ దీనికి ఇంకా రైతాంగానికి న్యాయం జరగల, సరైన పరిహారం ఇవ్వాల. కూటమి ప్రభుత్వం కట్టకట్టుకొని ఉన్నా సమయం వచ్చినప్పుడల్లా ప్రజలు కూకటి వేలతో పెకిలిస్తారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు విద్యానగర్లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం అంబటి మాట్లాడారు. పవన్ కళ్యాణ్కి పాలన చేతగాక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, పవన్ ఆవేశంతో ఊగిపోతే ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదని అన్నారు. సూపర్ 6లో 1 సిక్స్ కూడా కొట్టలేక కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చురుకులు అంటించారు. హోంమంత్రి వంగలపూడి అనిత కేవలం మైకుల ముందు మాత్రమే మంత్రి అని విమర్శించారు. సరస్వతి పవర్ భూముల విషయంలో
పవన్ కళ్యాణ్ రచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రోజులన్నీ ఒకేలా ఉండవనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గ్రహించాలని హితో పలికారు. పవన్ కళ్యాణ్ గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు ఆదేశం మేరకు, లేకపోతే నిన్న పోలీసు వారి మీద, హోంమంత్రి గారి మీద, ఇవాళ సరస్వతి పవర్ మీద మాట్లాడిన అవసరం ఏముంది నాకు అర్థం కానీ. దేవంత్ కొంపంటుకు పోయింది, నీ దగ్గర చట్టం ఉంది కదా, తీసుకో యాక్షన్. అక్కడికి వెళ్ళి బహిరంగ సభ పెట్టాల్సిన అవసరం ఏముంది? అక్కడ తిరుపతిలో జరిగినటువంటి ఒక విషయాన్ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ నేను మనం చేస్తున్నా. ఎవ్రీథింగ్ ఈజ్ డైవర్షన్. గ్యాస్ అడగకూడదు రానోడు, పల్లికి వందనం అడగకూడదు, ఫ్రీ బస్ అడగకూడదు, నిరుద్యోగ ప్రతి అడగకూడదు, సూపర్ సిక్స్లో ఏది అడగకూడదు, అన్ని గందరగోళం వ్యవహారం. ఇదేగా గందరగోళ సరస్వతి పవర్ గురించి, లడ్డు గురించి, అమ్మడు రాంబాబు గారి బ్యాడ్జీ గురించి, లేదా హోంమంత్రి గారి అసమర్థత గురించి, డీజీపీ గారు సురుగ్గా లేరనే పరిస్థితి గురించి, ఈ గురించి మాట్లాడుకునే పరిస్థితి తప్ప అసలు విషయాలను మానేసి, కొసల విషయాలను మానేసేటటువంటి దుస్థితికి పాపం పవన్ కళ్యాణ్ గారు రావటం కాస్త బాధ కలుగుతుంది. చాలా భవిష్యత్తున్న నాయకులు మీరు పవన్ కళ్యాణ్ గారు, నేను మనవి చేస్తున్నా, మీకు చాలా భవిష్యత్తు ఉన్నటువంటి నాయకులు. మీరు ఇందాక ఒక మాట చివరిలో ఒక మాట అన్నారు, మమ్మల్ని అందరిని హెచ్చరించారు, మమ్మల్ని కొద్దిగా బెదిరించారు, మీరు మర్యాదగా ఉండకపోతే ఏం జరిగిద్దో నాకు తెలియదు. ఏం చేస్తారు స్వామి, నాకు అర్థం కాల, తలగొట్టి మొలేస్తారా, రోపలేస్తారా, ఏం చేస్తారు మీరు? నేను అడుగుతా ఉన్నా, ఇది ఒక చట్టబద్ధమైన సమాజం. ఈ చట్టబద్ధమైన సమాజంలో ఉప ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, హోంమంత్రి అయినా, డీజీపీ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా చట్ట ప్రకారం నడపవలసిందే. చట్టానికి వ్యతిరేకంగా నడిపితే వాళ్ళని ఒప్పుకోరు. అంటే ఆయన చెప్పేది ఏంటంటే అసలు కోర్టులు అవసరం లేదు అన్నాడు, పోలీసులు బాగా చురుగ్గా ఉండి తీసుకొచ్చి కొట్టేయమంటున్నాడు, సోషల్ మీడియా వాళ్ళని పోషపెట్టి కొట్టేయమంటున్నాడు, కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నాడు, కేసు పెట్టాల్సిన అవసరం లేదు అన్నాడు, దుబాయ్ సింగపూర్ లాగా కొట్టాము మరైన. మరి ఆయన యూపీ ముఖ్యమంత్రి గారు, ఆయన ఏం చేశాడు మరి నాకు తెలియదు, అది ఆయన ఏం చేశాడు, ఆయన కొట్టిపారేసాడేమో, టప 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 కాల్చిపారేసాడేమో, వాట్ ఈ దిస్? సరే, మనం ఒక చట్ట ప్రకారం భారత రాజ్యాంగం నిర్మించబడినటువంటి ఒక పరిపాలనలో చట్ట ప్రకారం ఉండవలసిందే తప్ప, నేను ఉప ముఖ్యమంత్రిని కాబట్టి నేను చెప్పినట్టే ఈ మొత్తం నడవాలి, హోంమంత్రి గారు చెప్పినట్టే మొత్తం నడపాలి, డీజీపీ గారు నేను ఏమైనా చెబితే ఆయన బట్టుకు రావాలి, ఏ పోలీస్ ఆఫీసర్ నేను ఏమైనా చెబితే ఆయన బట్టుకు రావాలి, వాడిని ఎరగొట్టి పారేయాలి, చెల్లదు. మరొక మాట కూడా చెప్తున్నా, సోషల్ మీడియా కోసం ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ పెడుతున్నారంట, అంటే సోషల్ మీడియాలో ఎవరిని పోస్ట్ పెడితే వాడిని కొట్టేమని. నేను మీ వల్ల కాదని చెప్తున్నా, సోషల్ మీడియాలో ఏమైనా పోస్టులు పెట్టదలుచుకున్నప్పుడు, ధర్మంగా ఉన్నప్పుడు, న్యాయంగా ఉన్నప్పుడు పోస్టులు పెడతారు, పెట్టాల్సిందే సోషల్ మీడియాలో. చట్ట వ్యతిరేకంగా పెడితే యూ టేక్ యాక్షన్, ఎవరి మీదైనా, నా మీదనే తీసుకో, తప్పలేదు. సోషల్ మీడియా మొత్తాన్ని కంట్రోల్ చేస్తారంటే హూ ఆర్ యూ? అది మానవ సమాజంలో వస్తున్నటువంటి పరిణామ క్రమం అది, సోషల్ మీడియా అనేది. సోషల్ మీడియాలో కావాల్సింది మాట్లాడతారు, ఎంతమంది మాట్లాడలేదు, తప్పుగా మాట్లాడితే, ఎదుటి వాడి హక్కుల్ని హరించే విధంగా మాట్లాడితే యూ టేక్ యాక్షన్, అంతే తప్ప ఆ పేరు మీద ఎవరిని పడితే ఆయన తీసుకెళ్ళి లోపలెత్తే ఊరుకుంటారా? చట్టాలు లేవా, కోర్టులు లేవా, న్యాయస్థానాలు లేవా? గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ప్రకృతి మానవ మనుగడికి జీవనాధారం, దైవస్వరూపంగా భావిస్తూ జరుపుకునే నాగుల చవితి నేడు. ఈ వేడుకలకి మంగళవారం గుంటూరు నగరంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో దేవస్థానానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. నాగేంద్ర స్వామి వారి పుట్టలో పాలు పోసి తమ మొక్కుల్ని చెల్లించుకున్నారు. గుంటూరు రవీంద్రనగర్లో వెంచేసి ఉన్న శ్రీ హరిహర కంచికాంకోటిపేట హరిహర దత్తక్షేత్రంలో ఈరోజు నాగుల చవితి సందర్భంగా స్వామివారు వేయించేసి ఉన్న నాగుల పొట్టులో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి పాలతోటి అభిషేకం చేసుకొని తరిస్తున్నారు. దేవస్థానం తరఫున కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాము. ఈ అవకాశాన్ని ఇంకా రావాల్సి ఉన్న భక్తులు కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, గుడి తరఫున భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకాలు మామూలుగా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టు శివుడికి అభిషేకాలు జరుగుతున్నాయి. నాగుల చవితి సందర్భంగా స్వామివారికి వేయించేసి ఉన్న నాగుల చవితి పొట్టులో నాగుల చవితి సందర్భంగా ప్రజలు
పాలతోటి అభిషేకాలు చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలతో పాటు విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచేసిందని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కొత్తపేటలోని మల్లెలింగ భవన్లో మంగళవారం జంగాల మాట్లాడారు. విద్యుత్ మండలి సలహా మేరకు డిస్కంలు విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపటానికి ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6,070 కోట్ల భారాన్ని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై మోపిందని మండిపడ్డారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం విద్యుత్ భారాలు రోజుకు రకంగా చిత్ర విచిత్రమైనటువంటి పద్ధతుల్లో ప్రజల మోయలేనంతగా మోపుతూ ఉంది. అసలుకే నిత్య జీవితావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయి బ్రతకడమే కష్టంగా ఉన్నటువంటి ఈ దశలో ఈ విద్యుత్ ఛార్జీల భారం అనేది మూలిగే నక్కపోయిన తాటికాయ పట్ట చందంగా ఉంది. మొన్న సోమవారం నాడు విద్యుత్ మండలి రికమెండ్ చేసినటువంటి దాని ప్రకారం 2023 ఏప్రిల్ నుండి 2024 మార్చి వరకు కొనుగోలు చేసినటువంటి విద్యుత్ ఛార్జీల్ని ప్రజలపై విధించాలని డిస్కంలో ప్రతిపాదన చేయడం అనేది జరిగింది. బహిరంగ మార్కెట్లో యూనిట్కి 6.50 రూపాయల వరకు ఖర్చు అవుతుందని డిస్కిములు పేర్కొనడం అనేది జరిగింది. ఈ ప్రతిపాదనల మేరకు సర్దుబాటు ఛార్జీల పేరుతోటి ప్రతి వినియోగదారుడి పైన యూనిట్కి మళ్ళీ అదనంగా 40 పైసల భారం మోపటానికి రంగం సిద్ధమవుతూ ఉన్నది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 6,072 కోట్ల భారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకంపై మోపడం అనేది జరిగింది. అంగన్వాడీ కేంద్రాల మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఈ నాగవేణి ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా చేసిన బోడయ్యను నగరపాలక సంస్థ కమిషనర్ పూలి శ్రీనివాసులు మంగళవారం విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. కమిషనర్ తన రోజువారీ పర్యటనలో భాగంగా చౌడవరం, వెంకటప్పయ్య కాలనీ, అంకిరెడ్డిపాలెం, బుడంపాడు, బొంతపాడు గ్రామాల్లోని అంగన్వాడీ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేశారు. ఇందులో భాగంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏఈ ఎస్ఈని సస్పెండ్ చేశారు. ఈఈ సుందర్రామిరెడ్డి, డిఈఈలు సతీష్, కళ్యాణ్ రావు తదితరులు కమిషనర్ వెంట ఉన్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంశంపై శ్యామలానగర్లోని వెంకటేశ్వర బాలకుటీర్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎక్స్పో అట్టహాసంగా జరిగింది. ప్రముఖ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ పొట్ల శివయ్య అతిథిగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఇందులో భాగంగా స్కూల్ కరెస్పాండెంట్ దుర్గా రఘురాం, ప్రిన్సిపల్ సుధా మాధవి మాట్లాడారు. విద్యార్థుల్లో సృజనాత్మకతని పెంపొందించడానికి తాము ప్రతి ఏటా ఇటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పెట్టిందాకి సో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ ఇట్లా పిల్లల్ని కనుక దీంట్లో భాగం చేసి వాళ్ళు ఇవన్నీ కూడా ఎక్కువ సబ్జెక్ట్ రిలేటెడ్గానే ఉంటాయి వాళ్ళు చేసేవన్నీ కూడా. సో ప్రతి ఇయర్ కూడా ఇట్లాంటి 1 or 2 ఆర్గనైజ్ చేస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఇంకొద్దిగా ఎక్కువగా ఆర్గనైజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇట్లాంటి ఆటలను ఎక్కువ ప్రోత్సహిస్తుంది ఎన్ఈపీ ద్వారా. దీనివల్ల పిల్లలు చాలా వాళ్ళ సబ్జెక్ట్ని బాగా ఇంకా గాఢంగా నేర్చుకోగలుగుతారనమాట, బాగా ఎక్కువ నేర్చుకోగలుగుతారు కాన్సెప్ట్స్ అవి. సో ఇది ఒక రోజు జరుగుద్ది, కొన్ని వేరే స్కూల్స్ కూడా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి, దగ్గరున్న గవర్నమెంట్ స్కూల్స్ అవి కూడా. సో ఇది మాకు 60th ఇయర్ బాలకుటీర్ స్టార్ట్ చేసి, సో అది ఒక ప్రముఖమైన విషయం మాకు. సో ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ 1 ఇయర్ పాటు రేపు జనవరిలో స్టార్ట్ అయ్యి యాక్టివిటీస్ ఇంకా కొద్దిగా పిల్లల్ని రీచ్ అవడానికి చాలా ఎక్కువ యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేస్తాం. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ లిటరీ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తామండి. ఇది ఇంటిగ్రేటెడ్ ఎగ్జిబిషన్, ఈసారి అన్ని సబ్జెక్ట్స్ కలిపి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా కలిపాము.
ఐక్యరాజ్య సమితి వాళ్ళు 17 గోల్స్ని పెట్టారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని. అవి ఏంటంటే మొత్తం ప్రపంచం మొత్తాన్ని మంచి లెవెల్కి తీసుకురావాలి, ఇక్కడ పొల్యూషన్ ఉండకూడదు, రకరకాల విధంగా అభివృద్ధి చెందాలి అనే పద్ధతిలో వాళ్ళు సస్టైనబుల్ గోల్స్ పెట్టారు. అది ఇంటిగ్రేట్ చేశాము సార్ మా ఎగ్జిబిషన్లో. సో వాళ్ళ సృజనాత్మకత వెలుగు తీసేటట్టుగా రకరకాల ప్రాజెక్ట్స్ చేశాము. మొత్తం 1000 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఇక్కడ. మోర్ దాన్ 2000 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు మా ఎగ్జిబిషన్లో. ఇవాళ ఈ ఒక్కరోజే ఎగ్జిబిషన్ నడుస్తుందండి. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సరస్వతి పవర్ ప్లాంట్ కి భూములిచ్చిన రైతులకి అండగా ఉంటా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా. కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ధ్వజమెత్తిన మాజీ మంత్రి అంబటి. భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన దేవస్థానాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.